కరోనాను చంపే మెడికల్ డివైస్ వచ్చేసింది. కొద్ది క్షణాల్లోనే వైరస్ ను ఖతం చేసే ఇన్స్టా షీల్డ్ అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఏ ఎక్విప్మెంట్ ఎలా పనిచేస్తుంది, ఏ వైరస్లను చంపేస్తుంది? రెండేళ్లుగా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది కరోనా. ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్ తో పాటు తాజాగా ఫోర్త్ వేవ్ అంటూ జనాలను భయపెడుతూనే ఉంది. కోవిడ్ ను అరికట్టడానికి ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి, కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో ఇన్స్టా షీల్డ్ అనే మెడికల్ పరికరం ఒకటి. తెలంగాణకు చెందిన రూరల్ ఇన్నోవేటర్ నరసింహాచారి కోవిడ్ తో పాటు పలు రకాల వైరస్లను, బ్యాక్టీరియాలను చంపే ఈ పరికరాన్ని తయారు చేశాడు. ప్రజలను వైరస్ల బారి నుంచి రక్షించేందుకు రెండేళ్లు శ్రమించి ఇన్స్టా షీల్డ్ ను రూపొందించాడు నరసింహాచారి. కాపర్, జింక్, నికెల్ వంటి 5 రకాల లోహాలతో ఈ పరికరాన్ని తయారు చేశాడు. దీని నుంచే నెగటివ్ ఎలక్ట్రాన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి కరోనా, సార్స్, ఒమైక్రాన్, డెల్టా, X2 వంటి వైరస్లలో ఉండే ఎస్ ప్రోటీన్ ను చంపేస్తాయి. ఈ డివైస్ చుట్టూ 5,000 చదరపడుగుల లోపున్న వైరస్లను కేవలం 18 నిమిషాల్లోనే ఖతం చేస్తుంది. వైరస్ ను చంపడానికి నిర్దిష్టమైన వేవ్ లెంత్ ఎలక్ట్రాన్లు ఇంటి గోడల మధ్యలో నుంచి కూడా బయటకు దూసుకుపోవటం దీని ప్రత్యేకత. పైగా రోజుకు 3 గంటల పాటు నెల రోజులు ఉపయోగించిన 1 యూనిట్ కరెంటు కూడా ఖర్చు కాదంటున్నాడు నరసింహాచారి. అన్ని రకాల వైరస్లు వచ్చినా సరే చనిపోతుంది, అయితే దీని కరెంటు కూడా చాలా తక్కువనే. ఎంత తక్కువ అంటే కరెంటు కూడా విషయం చెప్తే ప్రతి ఒక్కరు అబ్బురపోతారు. ఇంత 5,000 స్క్వేర్ ఫీట్ వచ్చేది కేవలం 3.5 వాట్లు. 1.5 వాట్ల నుంచి 3.5 వాట్లు, 6 వాట్లు, 3.6 వాట్లే. 1.5 నుంచి 3.6 వాట్లు అంటే 5 వాట్ల లోపే. సో అంత ఇచ్చేసాను. అంటే ఒక మొబైల్ ఛార్జర్ పెట్టేదానికన్నా తక్కువ. ఒక మొబైల్ ఛార్జర్ సుమారు ఇప్పుడు 5.5 వాట్ల వస్తుంది. ఒక మొబైల్ ఛార్జర్ పెట్టేదానికన్నా తక్కువ కరెంటు పోయించాను. కరెంటు బిల్ అనేది నెలకు 1.5 యూనిట్ వస్తుంది. స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటళ్ళు, బ్యాంకులు, ఆఫీసులు, ఇళ్లలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సిసిఎంబి, సిడిఎస్ఈఓ, వింటా, ఎంటాక్ ల్యాబ్ వంటి 11 సంస్థలు దీన్ని గుర్తించాయి. పేటెంట్ సైతం లభించింది. మంత్రి కేటీఆర్ కూడా ఇన్స్టా షీల్డ్ పనితీరుకు ఫిదా అయ్యారు. ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు.